అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ సర్కారు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలను అమలు చేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు మాత్రమే కాక అధికారంలోకి వచ్చాక మరిన్ని పథకాలను ప్రారంభించింది అలానే సామాన్యుల కళలు సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది పేదవాడి సొంతంటి కళను సాకారం చేయడానికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం అందజేస్తోంది తాజాగా ఇల్లు కట్టుకునే వారికి మరో తీపికబురు చెప్పింది జగన్ సర్కార్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావల వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది ఈ క్రమంలో ఇప్పటికే డెబ్బై తొమ్మిది శాతం మంది లబ్ధిదారులకు పావల వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది ఏపీ ప్రభుత్వం అంతేకాక ఒక్కో ఇంటి నిర్మాణానికి సర్కారు లక్ష ఎనభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే ఇక తాజా నిర్ణయంతో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అదనంగా ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున పావల వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది ఇదే కాక పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు జగన్ సర్కారు ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తోంది అంతేకాక ఇంటికి అవసరమైన ఇతర సామాగ్రిని కూడా తక్కువ ధరకే అందిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదహారు లక్షలకు పైగా లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు ఇందులో పన్నెండున్నర లక్షలకు పైగా మందికి పావల వడ్డీకి నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి అంతేకాదు ఇళ్ల స్థలాలతో పాటు ఈ ఇళ్లను కూడా మహిళల పేరు మీదనే మంజూరు చేశారు అందుకే పావల వడ్డీ రుణాలు స్త్రీల పేరు మీదే విడుదల చేస్తున్నారు ఇక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల తామంతవ ఇంటి వారం అవుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇల్లు కట్టుకునే వారికి పావుల వడ్డీకే రుణాలు ఇస్తున్న జగన్ సర్కారుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి